చేనేత వృత్తులకు ప్రాధాన్యం, చేనేత వస్తువులకు ప్రాచుర్యం కల్పించి ఆ రంగంపై ఆధారపడిన కార్మికులందరినీ గత వైభవం దిశగా పయనింపజేసేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి స్పష్టం చేశారు. ఏలూరులోని టీటీడీ కళ్యాణ మండపంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొలత ఆయనకు ఆత్మీయ స్వాగతం లభించింది. అనంతరం మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం పలువురు చేనేత కార్మికులను, ప్రోత్సాహకులను సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, గత వైసీపీ ప్రభుత్వం నిర్లక్ష్య కారణంగా నిర్వీర్యమైపోయిన చేనేత రంగానికి పూర్వ వైభవం కల్పించే దిశగా కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృషి చేస్తున్నారని అన్నారు. ఆ రంగంపై ఆధారపడిన సుమారు 150,000 మంది చేనేత కార్మికులను ప్రోత్సహించడంతో పాటు చేనేత వస్తువులకు ప్రాచుర్యం కల్పించే దిశగా ఆలోచన చేస్తున్నామని అన్నారు. వ్యవసాయ రంగంతో సమానంగా చేనేత రంగాన్ని అభివృద్ధి పదంలో పయనింపజేసే లక్ష్యంతో పనిచేస్తున్నామని ఎమ్మెల్యే చంటి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర బీసీసీఎల్ అధికార ప్రతినిధి వానపల్లి నాగరాజు, మాజీ కార్పొరేటర్ కప్ప ఉమామహేశ్వరరావు, ఏలూరు పద్మశాలి సంఘ అధ్యక్షులు వానపల్లి రామకృష్ణ, గిడుతూరి వెంకట సత్యనారాయణ, మాజీ ఎంపీటీసీ పి వెంకట్రావు, కార్పొరేటర్ బాలాజీ, అల్లం పూర్ణచంద్రరావు, దివి లక్ష్మి, మొండూరి సత్యబాబు తదితరులు పాల్గొన్నారు. తప్పనిసరిగా చేనేత రంగాన్ని ప్రోత్సహించి చేనేతలందరినీ కూడా అభివృద్ధి పదంలోకి తీసుకురావాలనేది కంకణం కట్టుకున్నది కూటమి ప్రభుత్వం. దాదాపు చేనేత రంగంలో 150,000 మంది కార్మికులు దీని మీద ఆధారపడి ఉండటం జరిగింది. మరి వాళ్ళందరికీ కూడా ఏదైతే ప్రోత్సాహకాలు ఇచ్చేసి మరి ప్రభుత్వం తరపున కానీ దీని ప్రకారం అడ్వర్టైజ్మెంట్ చేసి కానీ మరి ఏదైతే చేతి వృత్తులతో చేసే మగ్గం చేసే వస్తువులన్నింటినీ కూడా మరి ప్రజలు కూడా కొనేటట్టుగా ప్రాచుర్యంలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకతను ప్రభుత్వం రేపు పొద్దున తీసుకురాబోతుంది. తప్పనిసరిగా వీళ్ళందరూ కూడా గతంలో ఎంతో వైభవంగా ఉండే చేనేత రంగాన్ని మళ్ళీ అదే విధంగా వైభవం చెందేటట్టుగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, మోడీ గారు కానీ చేసే విధంగా ప్రణాళికలు ఉంటాయని సందర్భంగా తెలియజేస్తూ, దీన్ని పురస్కరించుకునే లోగడ కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక రోజున చేనేత వస్త్రాలను ధరించి చేనేత రంగాన్ని ఎదరికి తీసుకెళ్లాలని కూడా చూపించడం జరిగింది. రేపు రాబోయే భవిష్యత్తులో మరి పాత తరం నాటి వస్తువులన్నీ ఎదరికి ఇప్పుడు కొత్త తరంగా ఏదో వస్తుందో రేపు రాబోయే రోజుల్లో కూడా చేనేత రంగం అంత ప్రాచుర్యంలోకి వస్తుందని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ, చేనేత రంగం ఉన్నందు చేనేతలు కాడి ఎదురు నిరుత్సాహపడుకోకుండా ముందు ముందు వాళ్ళ భవిష్యత్తు బాగుంటుందని సందర్భంగా వాళ్ళందరికీ కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది. ఏలూరు వచ్చేటప్పుడు దాదాపుగా 32,000 మంది చేనేత కులస్తులు ఉన్నారు. 32,000 మంది ఉన్నాం. 32 మంది ఉన్న అంతకుముందు వచ్చేటప్పటికి శనివారపేట, తూర్పు వీధి, బాసిటివారిపేట, పవర్పేట, గాంధీనగరం ఈయన వచ్చేటప్పటికి చేనేత మగ్గాలతోటి కలకలలాడేది. ఈరోజు వచ్చేటప్పటికి ఏడూరు వచ్చేటప్పటికి ఎక్కడ కూడా చేనేత అన్నది లేకుండా పోయింది. ఉన్నది కూడా ఎక్కడి నుంచి తీసుకొచ్చి మాస్టర్ వ్యవస్థ కానీ తీసుకొచ్చి ఇక్కడ వేసుకొని ఇక్కడ అమ్మి వాళ్ళకి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. గతంలోగా అలాగా పూర్వవైభవం రావాలంటే ఎన్డీఏ ప్రభుత్వం వల్ల అవుతుంది. మన లోకేష్ గారు కూడా మాట ఇవ్వడం జరిగింది, 300 యూనిట్లకి ఫ్రీగా కరెంట్ ఇస్తానని చెప్పి. అలాగే కూడా ఈ మగ్గం వేసేవాళ్ళు అంటే దాదాపుగా ఒక వృత్తి వచ్చేటప్పటికి ఈ మగ్గం నేయటమే కాకుండా కండ్లు చుట్టడం, అచ్చు కానీ రంగులు వేయటం కానీ దాదాపుగా 5-6 పనిచేస్తారు. ఈ 5-6 కూడా గత ప్రభుత్వం వచ్చేటప్పటికి ఓన్లీ మగ్గాలు ఉన్న వాళ్ళకే జియో టాగ్ పెట్టి కొన్ని నేతలు నేస్తం ఇవ్వడం జరిగింది. అలాగే కాకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వంలో కూడా మంచి వాతావరణంలో ఇప్పుడు ఒక మన ప్రభుత్వాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడి నుంచి మన ఈ 5 కూడా అంటే ఒక నేత వచ్చేటప్పటికి ఒక చీర తీయడానికి నాకు 5 యూనిట్లు పనిచేస్తే కానీ ఒక చీర తయారవద్దు. ఈ 5 యూనిట్లకు కూడా పెన్షన్ ఇవ్వాలని చెప్పి మా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి మేము చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని కూడా వేడుకుంటున్నాం. మన గౌరవ శాసనసభ్యులు ఆదరవడం కూడా సంతోషం. శాసనసభ్యుల గారికి, వీళ్ళందరికి కూడా వచ్చిన మీ చేనేత మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.